ఓ రాజకీయ సింహం అస్తమించింది, ఓ బడుగు బలహీనుడి బలం ఓ క్షణం మూగబోయింది. గుంటూరు టైగర్ తిరిగి రాని లోకానికి వెళ్లిపోయాడు. మాజీ మంత్రి మొహమ్మద్ జానీ అంతిమ యాత్ర ఆయన నివాసం నుంచి ప్రారంభమైంది. వ్యక్తిపరంగా ఆయన అస్తమించిన రాజకీయ పరంగా చాలామంది నేతల్లో గురువుగా కొనసాగుతున్నారు. ఆయన వ్యక్తిగతం, రాజకీయ జీవితం ఓసారి పరిశీలిద్దాం. మొహమ్మద్ జానీ 1948 జనవరి 15 గుంటూరు జిల్లా తాడికొండలో జన్మించారు. ఇంటర్ వరకు అక్కడే విద్యను అభ్యసించారు. కొంతకాలానికి గుంటూరులో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. పోస్టల్ శాఖలో ఉద్యోగం చేస్తూ ఐఎన్టీయుసి నాయకుడిగా కొనసాగారు. ఆ తర్వాత అంజుమన్ కమిటీ సెక్రటరీగా 11 పాటు కొనసాగారు. ఆయన నాయకత్వం, పోరాట ప్రతిమ, అందరితో కలిసి మెలిసి సాగే తీరును చూసిన కాంగ్రెస్ అధిష్టానం గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి 1985 ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలిపింది. ఆ పార్టీ నాయకత్వంలో తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు మొహమ్మద్ జానీ. ఆ తర్వాత 1989 జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తిరిగి ఎమ్మెల్యేగా రెండోసారి గెలుపు సాధించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్ పార్టీ గాలి వీచింది. ఆ గాలిలో సైతం ఎమ్మెల్యేగా మొహమ్మద్ జానీ గెలుపు పొందారు. ఆ తర్వాత మొహమ్మద్ జానీకు మంత్రివర్గంలో చోటు దక్కింది. జిల్లా నుంచి ఏకైక మంత్రిగా ఆయన చలామణి అయ్యారు. నేదురుపల్లి జనార్దన్ రెడ్డి, మర్రి చెన్నారెడ్డిల క్యాబినెట్ లో మంత్రిగా కొనసాగారు ఆయన. ఆ తర్వాత 2 పర్యాయాలు ఎమ్మెల్సీగా కొనసాగారు. శాసనమండలి డిప్యూటీ చైర్మన్ గా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో మకుటం లేని మహారాజుగా సాగారు ఆయన. ఇది మొహమ్మద్ జానీ రాజకీయం. ఇక వ్యక్తిగత విషయానికి వస్తే ఆయన ఓ సౌమ్యుడు, మరో కోణంలో చూస్తే ఆగ్రహస్తుడు కూడా. ముస్లిం మైనార్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా ఉన్నా ఆయన వెంట అన్ని సామాజిక వర్గాల ప్రజలు ఉండాలనేది ఆయన వాదన. ఓ విషయంగా చెప్పాలంటే గుంటూరులో కొందరు ఆయన్ను ఇప్పుడు కూడా నాయుడు జానీ అని పిలుస్తూ ఉంటారు. తన వారి పట్ల ఎవరైనా దురుసుగా ప్రవర్తించినా నేరుగా ఆయనే రంగంలోకి దిగుతాడు. తప్పు చేసిన వారు ఏ స్థాయిలో ఉన్నా ఏకవచనంతో లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వడం జానీ స్టైల్. ఆంగ్లంలో క్లాసు పీకడం మొహమ్మద్ జానీ నైజం. ఆయనకు బాగా సుపరిచితులు ఎవరైనా ఆయన దగ్గరకు వస్తే ఏంట్రా అంటూ సంబోధించడం ఆయన అలవాటు. తనకు తానుగా ఆ పేరును పొందాలని, స్వతహాగా నాయకుడు అవ్వాలనేది జానీ తన బిడ్డలకు చెప్పే మాట. మంత్రి హోదాలో ఆయన పుత్రుల్లో ఏ ఒక్కరినైనా రాజకీయ భవిష్యత్ ఇచ్చే అవకాశం ఉన్నా ఆయన అలా చేయలేదు. ఆయన అనుచరుల్లో కొందరి నైపుణ్యాన్ని గమనించి అలాంటి వారిని రాజకీయ పరంగా వెలుగులోకి తెచ్చాడు. ఆయన్ను రాజకీయ గురువుగా చెప్పుకునే నేతలు ఇప్పటికీ ఉన్నారు. మరి ఉదాహరణకి ఈరోజు మరి గుంటూరు నగర మేయర్గా నేను బాధ్యతలు తీసుకొని మరి గుంటూరు నగరానికి సేవలు అందిస్తానంటే అది మా పెద్దలు మహమ్మద్ జానీ గారి యొక్క స్ఫూర్తి అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. ఆ రోజు అతి చిన్న వయసులో మరి 2000 నాకు కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం మరి కల్పించినటువంటి వ్యక్తి. మరి ఆ రోజు నా చేత రాజకీయ వనమాలు దిద్దించినటువంటి వ్యక్తి. మరి ఈరోజు మహమ్మద్ జానీ గారు మన మధ్యలో లేకపోవటం చాలా బాధాకరం విషయం. అదేవిధంగా మరి వారి యొక్క ఆశయాల కోసం, వారి యొక్క విధానాల కోసం మేము తప్పకుండా పనిచేస్తామని చెప్పేసి చెబుతూ, ఏదైతే మహమ్మద్ జానీ గారు నాకు ఒక పితృసమానాలతో పాటు నాకు రాజకీయంగా నాకు అన్ని రకాలుగా వెన్నుండేటువంటి వ్యక్తి, మరి అలాంటి వ్యక్తి మరి లేకపోవటం చాలా ఈరోజు బాధగా ఉంది. తప్పకుండా వారి అడుగుజాడల్లో వారి ఆశయాల ప్రకారం నేను తప్పకుండా నడుస్తానని చెప్పేసి చెబుతూ
వారికి వారి కుటుంబ సభ్యులకి. రాజకీయం వారసత్వం అనేది వంశ పారంపర్యంగా రాదని, వ్యక్తిగతంగా వస్తుందనేది ఆయన వాదన. అందుకే వ్యక్తిగతంగా నాయకత్వం ఏర్పరచుకోవాలని ఆయన బిడ్డలకు చెప్పేవారన్న మాట వాస్తవం. బిడ్డలను రాజకీయ నేతలుగా మార్చుకునే నాయకులు ఉన్న నేటి సమాజంలో అసలు తీరితో నాయకుడిగా వచ్చిన జనం మెచ్చరని, నాయకుడిగా ఎదగాలంటే స్వతహాగా నాయకత్వం ఉండాలనేది మొహమ్మద్ జానీ వాదన. అంతటి మహానాయకుడు ఇప్పుడు ఇక లేకుండా వెళ్లిపోయారు. ఆయన చెప్పిన నీతిని మాత్రం వారి పిల్లలు తూచా తప్పకుండా పాటించారు.